వెల్కమ్ టు భవానీ ఐలాండ్. మా డబ్బులు ఇచ్చి మరీ ముంచు ముంచు కొట్టించుకోవడం అంటే ఇదేనేమో. బా ఎంత ప్రశాంతంగా ఉందిరా నాయన, నిజంగానే ఐలాండ్ ఇది. ఏదో అవతార్ మూవీ చెట్టులాగా ఉన్నాయి. ఆ టవర్ చూసారా, ఆ టవర్ పైన కొన్ని బర్డ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా ఫ్లెమింగో బర్డ్స్. వెరీ హై స్పీడ్. అందరికీ నమస్తే, నేను మీ రూపేష్ తెలుగు ట్రావెలర్. రైట్ నౌ నేను వచ్చేసి విజయవాడలో ఉన్నాను. విజయవాడలో ఇప్పుడు మనం భవానీ ఐలాండ్ విజిటింగ్ అయితే వెళ్తున్నాం. సో మన విజయవాడలో కూడా ఒక ఐలాండ్ ఉంటుంది, అది చాలా మందికి తెలుసు. కాకపోతే విజయవాడ వచ్చినప్పుడు చాలా మంది అమ్మవారి టెంపుల్లో చూసుకుని వెళ్తూ ఉంటారు. భవానీ ఐలాండ్ చాలా మంది తక్కువ విజిట్ చేసేది, కానీ భవానీ ఐలాండ్ చాలా చాలా బ్యూటిఫుల్ ప్లేస్. బోటింగ్ కావచ్చు, ఒక నది మధ్యలో ఒక చిన్న ఐలాండ్ లాగా ఉంటుంది. సో నాకు ఎప్పుడు వచ్చినా భవానీ ఐలాండ్ చూసుకుంటే అనేది చాలా చాలా ఇంట్రెస్ట్ బాగుంటుంది కూడా. మీరు లాస్ట్ వీడియో కనుక చూస్తుంటే నేను తిరుపతి టు విజయవాడ కేరళ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో వచ్చాను. సో ఆ టికెట్ ప్రైస్ ఎంత పడింది, ఏంటనేది అంతా మొత్తం నేను డీటెయిల్స్ నా వీడియోలో చెప్పాను. టికెట్ ఎలా బుక్ చేశాను, ఏంటి ఎలాంటి ఫస్ జరిగిందంత ఆ వీడియో వెళ్ళి ఎండ్ కార్డులో ఉంటుంది, వెళ్ళి తప్పకుండా చూడండి. ఇప్పుడు భవానీ ఐలాండ్ ఏంటంటే నదిలో, కృష్ణా నది రివర్ మధ్యలో ఒక ఐలాండ్ ఉంటుంది. ఆ ఐలాండ్ పేరు వచ్చేసి భవానీ ఐలాండ్. ఇక్కడ నుంచి మనల్ని బోట్లో తీసుకెళ్ళి అక్కడ వదిలేస్తారు. అక్కడ మనం కొంచెం టైం స్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ మనకు రిటర్న్ రావడానికి అయితే బోట్లు ఉంటాయి. ప్రైస్ ఎంత, టైమింగ్స్ ఏంటి, ఎవరెవరికి ఎంతెంత కాస్ట్ చేస్తారు, లోపల చూడడానికి ఏమేమి ఉన్నాయి, డీటెయిల్స్ అన్నీ క్లియర్ కట్గా చెప్తా. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి, చాలా చాలా బాగుంటుంది. భవానీ ఐలాండ్ వచ్చేసి అమ్మవారి టెంపుల్ పక్కనే ఉంటుంది, ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. షేర్ ఆటోలో ఇక్కడికి రావడానికి 15 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు, 15, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ తిరిగిన తర్వాత ఇలా నమస్కారం పెడుతుంది కదా ఆర్చ్, ఆర్చ్ నుంచి మనం గోత్రూ వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి ఇంకా లోపల ఎంట్రన్స్ టికెట్స్ అన్నీ కూడా నేను లోపల చెప్తాను. స్టేచ్యూన్ లాస్ట్ వరకు చూడండి, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం. అటు స్ట్రైట్గా వెళ్తే అమ్మవారి టెంపుల్ వస్తుంది. మనం అలా వచ్చాము. ఇలా వచ్చిన తర్వాత ఈ ఎంట్రన్స్ ఆర్చ్ ఉంటుంది, ఇదే భవానీ ఐలాండ్. స్టార్టింగ్లో అయితే మీకు ఒక బోర్డు ఉంటుంది, ఎంట్రన్స్ టికెట్ అయితే జస్ట్ 10 రూపీస్ ఛార్జ్ చేశారు. ఇక్కడ మనకు టికెట్స్ కాస్ట్ అంతా కూడా ఇక్కడే ఉండిపోయింది. ఏపీ టూరిజం ఆపరేట్ చేస్తుంది దీన్ని, భవానీ ఐలాండ్ ట్రిప్. అడల్ట్స్కి వచ్చేసి 120 రూపీస్, చిల్డ్రన్స్కి వచ్చేసి 90 రూపీస్. అదే స్పీడ్ బోట్ కాస్ట్ అయితే కనుక 600 రూపీస్ పడుతుంది. ధరణి ప్యాంటూన్ బోట్ పర్ పర్సన్ వచ్చేసి 200 రూపీస్ అంట. అది 15 మినిట్స్, 6 మెంబర్స్ రైడ్ ఉంటుంది. అండ్ టికెట్ కాస్ట్ వచ్చేసి 200 రూపీస్, చిల్డ్రన్స్కి అయితే 150. ఈ భవానీ ఐలాండ్ ఎంట్రీ టైమ్స్ ఓన్లీ బోటింగ్ వరకు తీసుకుంటే మార్నింగ్ 9 AM నుంచి ఈవినింగ్ 5 PM వరకు అయితే బోటింగ్ టైమింగ్స్ అయితే ఉంటాయి. సో దీని పైన దాటి అంటే 5 దాటిన తర్వాత బోటింగ్ అయితే ఉండదు. సో ఇది వీక్ మొత్తం ఉంటుంది, త్రూ అవుట్ ద వీక్. అది ఇప్పుడు వెళ్ళి మన కళ్ళ ముందు ఏ బోట్ కనిపిస్తే ఆ బోట్కి అయితే మనం టికెట్ తీసుకొని భవానీ ఐలాండ్ అయితే విజిట్ చేద్దాం. కార్ పార్కింగ్ కానీ 2-వీలర్ పార్కింగ్ కానీ ఫ్రీ గుర్తుపెట్టుకోండి. సో నాకు సెక్యూరిటీ అని చెప్పారు. ఒకసారి కార్ పార్కింగ్ ఏరియా చూపిస్తాను చూడండి, చాలా బాగుంది. ఇదంతా కూడా కార్ పార్కింగ్ ఏరియా. కార్లు కూడా బాగా, అసలు ఎక్కువ కార్లు, ఆల్మోస్ట్ ఆల్ 100 పైన కార్స్ అయితే పార్క్ చేసుకోవచ్చు. మనం అలా వచ్చాం కదా, ఇక్కడ రైట్ సైడ్ మీకు ఒక టికెట్ కౌంటర్ కనపడుతుంది, బోటింగ్ టికెట్ కౌంటర్. అక్కడైతే మనం టికెట్స్ తీసుకోవాలి. ఇక్కడే కౌంటర్ ఉంటే నేనైతే టికెట్ తీసేసుకున్నాను. నార్మల్ బోట్ టికెట్ కాస్ట్ ఇది 120 రూపీస్ అప్ అండ్ డౌన్ 2 వేస్కి. ఐలాండ్ లోపలికి అవుట్ సైడ్ ఫుడ్ ఇస్ నాట్ అలౌడ్, స్ట్రిక్ట్గా చెప్పేశారు. సో ఏం తీసుకున్నా మనం లోపల తీసుకోవాలి. అండ్ లోపల తిరగడానికి కూడా చాలా బాగుంటుంది ఐలాండ్ లోపల. నేను ఇది నాది 3rd టైం విజిట్. సో అది లాస్ట్ టైం వచ్చినప్పుడు మా మదర్తో వచ్చాను, అంతకుముందు వేరే బ్యాచ్తో వచ్చాను. సో అప్పుడు మనం యూట్యూబర్ కాకుండా ఉండే, అందుకని మనం చూపించలేకపోయాం. చాలా చాలా అప్డేట్ చేశారు లాస్ట్ టైంకి ఇప్పటికీ. మొత్తం దీనికి ఉన్నటువంటి ప్లాట్ఫామ్స్ అవ్వచ్చు, అక్కడ బోట్లోకి మనం ఎంటర్ అయ్యే పొజిషన్ కావచ్చు, అంతా కూడా చాలా బాగా మారిపోయింది అండ్ చాలా నీట్గా తయారింది. ఇది వరకు కొంచెం ఇక్కడంతా సో కొంచెం డిస్టర్బెన్స్గా ఉండేది బోట్లు అవి అంతా. సో ఇప్పుడైతే చాలా నీట్గా ఉంది, ప్లాట్ఫామ్ చూసుకోవచ్చు. చూడండి అసలు ఎంత బాగుందో. టికెట్ని అయితే ఇలా కట్ చేసి ఇచ్చారు. మనం ఈ లోపలికి వచ్చి బోట్ కోసం అయితే అక్కడ వెయిట్ చేయాలి. బోట్లో కనుక మనకు ఆక్యుపెన్సీ ఉంటే కనుక ఎక్కచ్చు, లేకపోతే కనుక నెక్స్ట్ బోట్ కోసం వెయిట్ చేయాలి. ఇప్పుడే బోట్లో నుంచి టూరిస్టులు అంతా కూడా దిగిపోతున్నారు. సో ఎక్కడానికి కూడా ఒక బ్యాచ్ అయితే రెడీగా ఉంది. చూద్దాం మనం ఈ బ్యాచ్లో వెళ్దామా నెక్స్ట్ బ్యాచ్లో వెళ్దామని. కృష్ణా నది మాత్రం ప్రశాంతంగా పరవళ్ళు దొక్కుతుంది. వాడ ఈవినింగ్ అంతా కూడా క్యూ పాటిస్తున్నారు. మూవీ సాంగ్స్ అయితే బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతుంది. అక్కడ వెళ్తుంది కదా అది వచ్చేసి స్పీడ్ బోట్, 600 రూపీస్, 6 మినిట్స్ ఉంటుంది, 2 అడల్ట్స్ వెళ్ళచ్చు. లాస్ట్కి నేను కూడా బోట్ ఎక్కేసా, ఎందుకంటే ఆయన పైన స్పేస్ ఉంది సార్, మీరు షూట్ చేసుకోవచ్చు వెళ్ళండి అన్నాడు. ఏముందిలే కానీ అంతా 10 మినిట్స్ రైడే కదా. బోట్ ఎక్కిన తర్వాత డెఫినెట్గా ఇదైతే పెట్టుకోవాలి సేఫ్టీ.
అయిపోయింది. వచ్చేసింది భవానీ ఐలాండ్ హార్డ్లీ 10 మినిట్స్, 10 మినిట్స్ కూడా లేదనుకుంటాను, 7-8 మినిట్స్ లాగిచ్చేసారు. చలో గెటింగ్ ఇన్ టు ద ఐలాండ్. నాకు నీళ్ళు అంటే భయం, అందుకే నేను కెమెరా చూసుకొని నడుస్తూ ఉంటాను. ఇంకొక కళ్ళ లెక్క కళ్ళు పెట్టి చూడలేం కదా, అనుమతి సినిమాలాగా. ఇది బోట్ ఓవర్ యూ. వెల్కమ్ టు భవానీ ఐలాండ్, విజయవాడ. మెయిన్ భవానీ ఐలాండ్ దేనికి ఫేమస్? మనం ఇక్కడ ఏం చూడొచ్చు అంటే నేచర్ అండ్ ఎన్విరాన్మెంట్ చాలా చాలా బాగుంటుంది. పొల్యూషన్ ఉండదు, వెహికల్స్ ఉండవు, ఆ గొడవ హస్సలే ఉండదు, హారన్లు అట్లాంటివి. సో ప్రశాంతంగా ఉన్నంతసేపు మనం పీస్ఫుల్గా టైం స్పెండ్ చేయొచ్చు. ఐలాండ్ మొత్తం అలా తిరిగి రావచ్చు, దట్ ఈస్ ద మెయిన్ థింగ్. ఆల్మోస్ట్ ఒక 3-4 అవర్స్ అయితే పడుతుంది. మనం కిడ్స్ తోటి ఫ్యామిలీ తోటి హ్యాపీగా టైం స్పెండ్ చేయాల్సినటువంటి ప్లేస్. సో హైలీ రికమెండెడ్. ఎంట్రన్స్లోనే హరిత కేఫ్ అని ఉంటుంది. ఇక్కడ మీకు ఏదైనా సరే కాఫీ టీ ఏదైనా కానీ తీసుకోవాలనుకుంటే కూడా తీసుకోవచ్చు. అండ్ అక్కడ బ్యాక్గ్రౌండ్లో ఒకటి పిల్లల పార్క్ ఉంది ఎంట్రన్స్లోనే. సో పిల్లలు ఉంటే కనుక ఆడిపించుకోవచ్చు. ఇక్కడ రిసార్ట్స్ కూడా ఉన్నట్టున్నాయి. రిసార్ట్స్ ప్రైస్ ఎంత కూడా నేను కనుక్కొని మీకు లాస్ట్లో చెప్తా. అరే ఏమన్నా ఉందా అసలు? ఇంకొక మెయిన్ ఫీచర్ ఉంది ఈ ఐలాండ్లో, మీరు ఎవరైనా సరే నడవలేకపోతే కనుక మీకు ఇలాంటి బ్యాటరీ కార్స్ ఉంటాయి. ఈ బ్యాటరీ కార్లు కూడా మీరు తిరగచ్చు. వీటి టికెట్ కాస్ట్ వచ్చేసి 60 రూపీస్ పర్ పర్సన్. ఈ ఐలాండ్ మొత్తం అంతా కూడా ఒక రౌండ్ వేస్తారు. అండ్ బ్యాక్గ్రౌండ్లో మీరు చూస్తున్నారు కదా, అది సింహం ఉంది. ఐ థింక్ అదొక వాటర్ ట్యాంక్ అనుకుంటున్నాను నేను. బా ఎంత ప్రశాంతంగా ఉందిరా నాయన, నిజంగానే ఐలాండ్ ఇది. ఈ ఐలాండ్ నేను ఎందుకు రికమెండ్ చేస్తున్నానంటే పర్ఫెక్ట్ ప్లేస్ ఫర్ ఫ్యామిలీ స్పెండింగ్. ఇక్కడ ఒక సర్టెన్ రేడియస్ అమౌంట్ ఆఫ్ ల్యాండ్లోనే మనం ఉండిపోతాము. సో ఆ ల్యాండ్లో మనకు మ్యాక్సిమం చూడవలసినవన్నీ కూడా నేచర్ మధ్యలో బర్డ్స్ అన్నీ ఉంటాయి. సో వాటిని అన్నింటిని చూసుకొని సరదాగా కొంచెం టైం స్పెండ్ చేయొచ్చు, తప్పులేదు. సో అందుకు ఈ ఐలాండ్ చాలా ప్రశాంతంగా ఉంటుంది, ఎస్పెషలీ ఫర్ నేచర్ లవర్స్. అందుకు నేను ఈ ఐలాండ్ రికమెండ్ చేస్తాను. నేను వచ్చిన ప్రతిసారి 2-3 గంటలు కూడా తిరిగేసిపోతా సోలో. ఇవి సడన్గా చూస్తే మీరు వాటర్ ట్యాంక్స్ అనుకుంటారేమో, తప్పు, వాటర్ ట్యాంక్స్ కాదు, అవి స్టేస్, రిసార్ట్స్ లాగా ఉన్నాయి. అవన్నీ కూడా వుడెన్ రిసార్ట్స్. ఈ ప్రైసింగ్ అంతా కూడా నేను లాస్ట్లో చెప్తా. సో ఏది ఎంత కాస్ట్ ఏంటి అనేది. ఇప్పుడు నేను మీకు ఈ ఐలాండ్లో జరిగే మెయిన్ వాటర్ స్పోర్ట్స్ వాటి ప్రైజెస్ అంతా కూడా చెప్తాను. ఇప్పుడు ఈ వీడియో మీరు చూసేటప్పటికి ఇది 50% డిస్కౌంట్తో నడుస్తుందంట. పర్ హెడ్ వచ్చేసి ఇది 1200 రూపీస్. సో ఇందులో చూపించబట్టి అన్ని ప్యాకేజెస్ అయితే మీకు వస్తాయి, అది పర్ హెడ్ 1200 రూపీస్. ఇట్లా లేదు మాకు ఇవన్నీ అవసరం లేదు, విడివిడిగా మేమైతే చేస్తామనుకుంటే కనుక అది అందులో మీరు ఏది తీసుకున్నా సరే మీరు ఏ రైడ్కి వెళ్ళినా 400 రూపీస్ పర్ పర్సన్ అయితే పడుతుందంట. సో ఇండివిజువల్గా 400 రూపీస్ పే చేసే కన్నా నాకు తెలిసి సరదాగా చూసినట్టు ఉంటుంది కాబట్టి ఇఫ్ యు ఆర్ అఫోర్డబుల్ దీన్ని అయితే నేను రికమెండ్ చేస్తాను. సో అన్నీ చూసినట్టు ఉంటుంది, అట్ ద సేమ్ టైం మనకు ఫన్ అనేది వస్తుంది. ఈ భవానీ ఐలాండ్ ఎన్ని ఎకరాలు ఉందో తెలుసా మీకు? 180 ఎకరాస్, 180 ఎకరాలు అయితే ఈ భవానీ ఐలాండ్ ఉంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ భవానీ ఐలాండ్లోకి మీరు మొత్తం 180 ఎకర్స్ కనుక నడవలేకపోతే, ఇందాక చూపించాను కదా బ్యాటరీ కారు, ఆ బ్యాటరీ కార్ 60 రూపీస్ పే చేశారంటే కనుక మీరు పర్ పర్సన్ పర్ హెడ్ నేను చెప్తుంది, ఆ 180 ఎకర్స్ అది కవర్ చేసుకుని వస్తుంది. సో ఎవరైనా సరే నడవలేని వాళ్ళు, సీనియర్ సిటిజన్స్ అట్లా ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది. సో అది యూజ్ చేసుకోండి. మీరు అలా కొంచెం నడుచుకొని లోపలికి వస్తే మీకు ఈ అడ్వెంచర్ గేమ్ జోన్ అంతా కనపడుతుంది. సో డబ్బులు పెట్టి ఆనందాన్ని కొనుక్కోవాలనుకునే మీ అందరికీ ఇవన్నీ ఇక్కడున్న ప్రతి ఒక్కటి యూస్ఫుల్ అవుతుంది, చూసుకొని హ్యాపీగా మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఇది ఉంది కదా ఈ జిప్ లైన్, జిప్ లైన్ వచ్చేసి 100 రూపీస్ అంట, సైక్లింగ్ అయితే కనుక 150 అంట. ఈ లోపలే మీకు ఒక అమరావతి ఆదిత్యం అనే రెస్టారెంట్ కూడా కనపడుతుంది. అండ్ రెస్టారెంట్ కూడా చూడడానికి చాలా బాగుంది, మీరు ఏదైనా సరే తినాలనుకుంటే కనుక ఇక్కడ తినొచ్చు. ఇక్కడ ఉన్నాయి చూడండి స్టార్టర్స్, ఫుడ్ బిర్యానీస్ అన్నీ ఎవ్రీథింగ్. మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మీరు ఏ రెస్టారెంట్కి వెళ్ళనివ్వండి, ఏ ఫుడ్ కోర్ట్ దగ్గరికి వెళ్ళనివ్వండి, చిన్న బడ్డీ కొట్టు దగ్గరికి వెళ్ళనివ్వండి, మీరు తినే ముందు ఇది ప్రైస్ ఎంత అని అడగండి. ఫస్ట్ ప్రైస్ ఎంత అని అడిగిన తర్వాత మళ్ళీ మీరైతే తినడం స్టార్ట్ చేయండి. ఫస్ట్ మీరు తినేసి తర్వాత ప్రైస్ ఎక్కువ ఇట్లా ఎక్కువ అని చెప్పి బాధపడకూడదు. సో ఫస్ట్ ఆస్క్ బిఫోర్ యూ ఈట్, ఎందుకంటే ఇటువంటి ప్లేసుల్లోకి కొంచెం ప్రైజెస్ అంత ఎక్కువ ఉంటాయి, వాళ్ళు ఎక్కడి నుంచో తెచ్చుకోవాలి రివర్ క్రాస్ చేసి, అట్లాంటి ఇబ్బందులన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉంటుంది. సో మనకు కూడా తెలియదు కదా, చెప్తున్నా నేను, సజెషన్ చేస్తున్నా మీకు, హింట్ ఇస్తున్నాను. ఆ టవర్ చూసారా, ఆ టవర్ పైన కొన్ని బర్డ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా ఫ్లెమింగ్ బర్డ్స్. బాగా కట్టారు టవర్ అయితే మాత్రం. నేను నిజంగా చూసి ఆ ఫ్లెమింగ్ బర్డ్స్ అక్కడే ఉన్నాయనుకున్నాను దూరం నుంచి చూసి. ఈ భవానీ ఐలాండ్కి ఇది ఒక పక్కన ఎండ్, ఇక్కడ నుంచి చూస్తే కనుక అమ్మవారి టెంపుల్, తర్వాత సిటీ ఎడ్జ్ అంతా కూడా బాగా కనపడుతుంది. ఇంకా చూడాల్సింది చాలా ఉంది బాస్, వెయిట్ ఫర్ ఇట్. ఇంకా ఇదంతా కూడా ఇండోర్ గేమ్స్, అక్కడ ఉంది కదా గోల్ఫ్ సిమ్యులేటర్, మామూలుగా సిమ్యులేటర్స్ ఉంటాయి కదా,
సిమ్యులేటర్స్ లేకపోతే చిన్నపిల్లలకి, కిడ్స్కి వాటి అన్నింటికి కూడా ఒక గేమింగ్ కాంప్లెక్స్ లాంటిది. ఇంకా గోస్ట్ హర్రర్ థీము అట్లుంటాయి కదా, సో అట్లాంటివంతా కూడా లోపల ఉంటాయి. లోపలికి కిడ్స్ని తీసుకెళ్తే కనుక జేబు ఖాళీ. నాకు ఈ వ్యూ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో తెలుసా? సింగపూర్లో మాందాయ జూ పార్క్ చూసాం కదా మనం, సింగపూర్ జూ పార్క్ని నేను చూపించినట్టు మన తెలుగులో ఏ ట్రావెలర్ కూడా చూపించలేదు. ఎందుకంటే 4 పార్ట్స్ 5 పార్ట్స్ చేశాను, ప్రతి ఒక్క యానిమల్ గురించి కూడా నేను డీటెయిల్ ఇచ్చాను, వైల్డ్ యానిమల్ గురించి. దురదృష్టవశాత్తు అది మన వాళ్ళకి చూసే అదృష్టం లేదో, లేకపోతే అవి ఇంకా వైరల్ అవడానికి టైం పడుతుందో తెలియదు. కానీ జూ పార్క్లో ఉన్న యానిమల్స్కి సంబంధించి వాటి లైఫ్ స్పాన్ కావచ్చు, వాటి బిహేవియర్ కావచ్చు, వాటి ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు, అన్నీ కూడా డీటెయిల్డ్గా నేను ఆ వీడియోస్లో ఇచ్చినాను. సో గో అండ్ వాచ్ ఇట్. ఇది ఏం చెట్టు నాకు అర్థం కావట్లేదు, ఇది తాటి చెట్టా ఏంటిది? ఇక్కడ కూడా ఉన్నాయి, ఇదేదో అవతార్ మూవీ చెట్టులాగా ఉన్నాయి, డిఫరెంట్. తాటి చెట్లు అని అనుకుంటున్నాను, ఇన్ కేస్ కాకపోతే నేను తప్ప అయితే కనుక నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇట్ సైడ్ అయితే మాత్రం నో ఎంట్రీ అని ఉంది, మరి వెళ్తే వైల్డ్ యానిమల్స్ అని ఉండి తరుముతా ఏమో అర్థం కావట్లేదు. నో ఎంట్రీ ప్లేస్లో నుంచి వెళ్తే రాంగ్ టర్న్ సినిమా అయిపోద్దేమో మళ్ళీ, అందుకని చెప్పి అనట్లేదు. సైన్ బోర్డు ఉంచిన తర్వాత అది ఎందుకు ఉంచారో, దాని వెనకాల ఉన్న రీజన్, బలమైన రీజన్ ఏంటో తెలియదు, కానీ ఏం లేకుండా అయితే పెట్టరు కదా. సో అందుకని చెప్పి మనం వెళ్లకుండా ఉండటమే మంచిది. అది దాటి మనం వెళ్ళి పరిస్థితిని మన చేతుల్లో లేకుండా చేసుకోవడం కన్నా లెట్స్ స్కిప్. ప్రశాంతంగా ఉందబ్బా, అసలు ఐలాండ్ మొత్తం పీస్ఫుల్గా ఉంది. ఏంటంటే నాకు చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ అనిపించింది ఏంటంటే, ఇట్లాంటి ప్లేస్లకు వచ్చినప్పుడు ప్రశాంతంగా ఉంటుంది మెయిన్. మనకు ఎక్కడ డబ్బులు పెట్టి కొందామన్నా దొరకని ప్రశాంతత ఇటువంటి ప్లేస్లో దొరుకుతుంది. మీకు ఒక మోస్ట్ ఇంపార్టెంట్ విషయం చెప్తాను, మీరు ఇక్కడికి వచ్చి ఏదైనా సరే వాటర్ బాటిల్స్ అట్టడి ఏమైనా యూస్ చేసుకుంటే దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు మాత్రం డస్ట్బిన్లో పడేసేయండి, ఎందుకంటే ఇంతటి అందమైన నేచర్ కూడా ప్లాస్టిక్ వల్ల పాడైపోతుంది. సో మీకు ఇక్కడ డ్రింకింగ్ వాటర్ కూడా అవైలబుల్ ఉంది, ఇది ఆర్ఓ వాటర్. సో హ్యాపీగా మీరైతే బాటిల్ పట్టుకుని తాగేసి మళ్ళీ ఆ బాటిల్ తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేసేయండి. ప్రస్తుతం నేచర్కు ఉన్న బిగ్గెస్ట్ అండ్ బిగ్గెస్ట్ ఎనిమీ ఎవరైనా ఉన్నారంటే అది ప్లాస్టికే, దాంట్లో డౌట్ ఎక్కర్లేదు. దాన్ని ఎంత మనం అవాయిడ్ చేయగలిగితే అంత బెటర్. లోపలికి వచ్చాక మీకు రోబోటిక్ జురాసిక్ పార్క్ ఉంటుంది, ఇక్కడ ఎలిఫెంట్స్ కావచ్చు, డైనోసార్స్ కావచ్చు, అవన్నీ కూడా మీకు కనిపిస్తాయి. అండ్ దీని ఎంట్రన్స్ అయితే ఇది, మనకైతే లోపలికి ఇది ఫ్రీ ఎంట్రీ కాదు, 120 రూపీస్ పర్ హెడ్ అయితే పే చేసుకోవాలి. దాంట్లో ఏముంటుంది అంటే డైనోసార్స్ చేసేటువంటి నాయిసెస్, సౌండ్ ఎట్లుంటాయి, అవి వైల్డ్గా ఎలా బిహేవ్ చేస్తుంది, వాటన్నిటిని కూడా ఒక రోబోటిక్ సిస్టంలో వాటిని ప్రీ ప్రోగ్రామింగ్ చేసి ఆ ఎన్విరాన్మెంట్ని అయితే లోపల క్రియేట్ చేశారు. అదైతే ఫ్రీ ఎంట్రన్స్ కాదు, 120 రూపీస్ పర్ హెడ్ పే చేసుకోవాలి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు వచ్చినప్పుడు మాత్రం ఇక్కడ ఎంట్రీ లోపలికి వెళ్ళచ్చు. ఇందాక ఆయన అడిగాను నేను, అక్కడ కూడా ఒక నో ఎంట్రీ బోర్డు ఉంది చూడండి, ఆ నో ఎంట్రీ బోర్డు దాటి అవతల ఏముందండి అని అడిగా, ఏం లేదు సార్ మొత్తం ఫారెస్ట్ అన్నాడు. దట్స్ ఇట్. సూపర్ 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 నేచర్ ఐలాండ్, నాకైతే తెగ నచ్చింది. ప్రశాంతంగా ఉంది, చూసేంత దూరం ప్రశాంతంగానే ఉంది. 180 ఎకర్స్లో పీస్ దొరుకుతుందంటే మాటల మరి. ఇంకా ఇదంతా కూడా స్పీడ్ బోటింగ్ ఏరియా, అక్కడ మీరు చూస్తే కనుక స్పీడ్ బోటింగ్ అయితే జరుగుతుంది. ఓ మై గాడ్, వెరీ హై స్పీడ్, అయ్యో చాలా స్పీడ్ ఉంది బోటు. అమ్మ డబ్బులు ఇచ్చి మరీ ముంచు ముంచు కొట్టించుకోవడం అంటే ఇదేనేమో. సలోలి ఇప్పుడిప్పుడే మెల్లగా సన్సెట్ కూడా అవుతుంది, చూసుకోవచ్చు. అందరూ ప్రశాంతంగా ఎక్కడికెక్కడ బెంచెస్ పైన అలా కూర్చొని ఎన్విరాన్మెంట్ని అయితే ఆస్వాదిస్తున్నారు పిల్లలు పెద్దలు అందరూ. ఇట్స్ టైమ్ ఫర్ గో బ్యాక్. ఇక్కడ నుంచి వెళ్తున్నారు అంతా కూడా రిటర్ను, మళ్ళీ టువర్డ్స్ విజయవాడ భవాని ఐలాండ్ వదిలేసి. లాస్ట్ బోట్ ఇక్కడ నుంచి 6:00 ఉంటుందంట, సో పీపుల్ అంతా కూడా క్రౌడ్. సేమ్ బోట్, ఏ బోట్లో అయితే వచ్చామో ఆ బోట్లోనే మళ్ళీ బోట్ అయ్యి మనం వెనక్కి వెళ్తున్నాం. ఈ ఐలాండ్ వదిలిపెట్టి మనం వెళ్ళిపోవాల్సిన టైం అయితే వచ్చింది. సీ యూ, బాయ్ బాయ్ భవాని ఐలాండ్, టాటా, థ్యాంక్స్ ఫర్ ద ఎంటర్టైన్మెంట్. లాస్ట్ బోట్ అయితే నైట్ కలర్ఫుల్తో ఎల్ఈడి లైట్లతో తగతగలాడిపోతుంది. సో అది భవానీ ఐలాండ్ ట్రిప్. సింపుల్గా మనం ఒక హాఫ్ డే టైం ఎలా స్పెండ్ చేయాలనేది విజయవాడ భవానీ ఐలాండ్లో అయితే నేను మీకు చూపించాను. అండ్ అన్ని డీటెయిల్స్ అన్నీ ఇచ్చాను, బోట్ ప్రైస్ కాస్ట్ అప్ అండ్ డౌన్ ఒకే టికెట్ ఉంటుంది, 120 రూపీస్ అంతా కూడా, టైమింగ్స్ కూడా చెప్పాను. సో లోపల మనం ఏమేమి చూడొచ్చు అనేది బ్రీఫ్గా ఆల్మోస్ట్ 90% అయితే కవర్ చేశాను. లాస్ట్ ఇంకొక విషయం మర్చిపోయాను, అక్కడ మనం రిసార్ట్స్ చూసాం కదా, ఆ రిసార్ట్స్ కాస్ట్ వచ్చేసి 2500 రూపీస్ అంట పర్ డే 24 అవర్స్కి. అది ఏపీటీడీసీ భవానీ ఐలాండ్ .com వెబ్సైట్లో అయితే ఉంటుందంట.
అక్కడ నుంచి మీరైతే మనం బుక్ చేసుకోవచ్చు మీకు కావాలనుకుంటే. అది చూసుకోండి. ఇంకా ఈ వీడియోకి అయితే ఇంతే. మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాల్సి వస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో ఎలా అనిపించినా కూడా మీ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. టేక్ కేర్, సీ యూ ఆల్, లవ్ యూ ఆల్, బై బై.